తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన SR1 వద్ద కృష్ణా జలాలకు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం చింతకుంట, లింగలదిన్నె, మైదుకూరు, శెట్టివారిపల్లె, ఎల్లంపల్లె, కన్నెలవాగు చెరువులకు నీటిని నింపేందుకు చెన్నముక్కపల్లె కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా రాబోయే 50 నుంచి 60 రోజుల కాలపరిమితిలో నియోజకవర్గ పరిధిలోని 38 చెరువులకు నీటిని నింపుతూ SR1, SR2 సబ్ రిజర్వాయర్లతో పాటుగా బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లలో పూర్తిస్థాయి నీటిని నింపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబట్టి 0 నుండి 18 కిలోమీటర్ల వరకు దాదాపు 300 కోట్లతో చేసిన లైనింగ్ పనుల వల్లనే నేడు 7000 నుండి 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సాధ్యపడిందని, దాదాపు 20 TMC నీటిని స్టోరేజ్ చేసుకోగలుగుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు చొరవ అప్పుడు 2014-19 మధ్యలో ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి కెనాల్ మీదుగా ట్రావెల్ చేసి ఎందుకు మనకి ఇన్ఫ్లో తగ్గుతుంది అని చెప్పి అక్కడ ఆ కెనాల్ ఎంట్రన్స్ సరిగ్గా లేదని చెప్పి దాని లైనింగ్ వర్కుల కోసం 300 కోట్లు మనం శాంక్షన్ చేయటం వల్ల ఇంత తక్కువ వ్యవధిలో మనకి ఈరోజున ఇక్కడ ఈ SR1 నింపడం జరుగుతుంది. అందుకు నేను ప్రత్యేకంగా ఆయన దూరదృష్టికి, మన ఎమ్మెల్యే గారి దూరదృష్టికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. మనలాంటి రాయలసీమ జిల్లాలో, కడప లాంటి జిల్లాల్లో వాటర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రీసోర్స్. సో అటువంటి వాటర్ మనకి పుష్కలంగా కృష్ణానది బేసులో వర్షాలు పడటం వల్ల, శ్రీశైలం పూర్తి స్థాయిలో రిజర్వర్ నిండటం వల్ల అక్కడి నుంచి మనకి వెలుగొడ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడికి ఈరోజు మనకి ఈ వాటర్ అన్నది, ఇన్ఫ్లో అన్నది పెరగటం జరిగింది. ఇక్కడి నుంచి SR2కి, అంటే ఇది ఒక 2.13 TMC, అది ఒక 2.44 TMC, అక్కడి నుంచి మన 17 TMC బ్రహ్మసార రిజర్వర్ వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మనం హారతి ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేసుకున్నాము. ఇదంతా ఒక 60 రోజుల్లో మనకు జరుగుతుంది. సో దీనివల్ల సుమారు ఒక 8000 ఎకరాలు మన ఆయకట్ట, 90000 ఎకరాలకి 96000 ఎకరాలకి ఆయకట్ట అన్నది ఈ మనకి ఈ 50-60 రోజులు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి. ఎక్కడైనా చిన్న చిన్న డీసిలిటేషన్ వర్క్స్ కానీ ఏమైనా ఉంటే అది మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, అది కూడా ఇప్పుడు ఒక 10 లక్షల వరకు కూడా మనకి స్థానిక నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు పూర్తిగా బ్రహ్మసార రిజర్వాయర్ ఫిలప్ చేసుకోవటానికి, అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవతో అక్కడ ఏదైతే మనకి కిందన, దీని కిందన దువ్వూరు మండలంలో ఈ ఆయకట్టు కిందన ఒక 6 చెరువుల వరకు ఉన్నాయి. ఆ చెరువులు నింపే కార్యక్రమం కూడా ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాం. దీనివల్ల అటు తాగునీరు కానీ ఇటు సాగు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. పైన దేవుని దయవల్ల వర్షాలు పడి ఈరోజు మనకు నీళ్లు సస్యశ్యామలు వస్తానంటే, దీని వెనకల 2014-19 మేము చేసినటువంటి శ్రమ. ఎందుకంటే ఇది మేము చెప్పుకోవాలి, మీకు ప్రజలకు తెలియాలా. ఆ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్లు వచ్చేటప్పుడు దీనికి నీళ్లు ఎప్పుడు చూసినా 1000-1500 కన్నా ఎక్కువ వచ్చినట్టు కాదు. ఎందుకు మనకు డిజైన్ ఏ రకం చేశారు, ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి అని చెప్పి ఆ రోజు మేము అధికారులతో విశ్లేషించినప్పుడు, ఇది డిజైన్ చేసిందే 5000 క్యూసెక్స్ నీళ్లు డిజైన్ చేశాం. ఆ 5000 క్యూసెక్స్ నీళ్ళతో ఇక్కడికి ఒక మినిమం 4000 క్యూసెక్స్ వస్తే, ఈ వర్షా టైంలో మనకు నీళ్లు స్టాక్ నీళ్ళు కాదు, ఈ వరదలు వచ్చినటువంటి వాటర్నే మనం స్టోరేజ్ చేసుకోవాలి అనేది డిజైన్ ఉండేది. ఈ 45-50-60 రోజుల లోపలనే ఈ వర్షాలు పడేటప్పుడే మన డ్యామ్ నింపుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో 5000 క్యూసెక్స్ వదిలితే వస్తాయని చెప్పి డిజైన్ చేసినారు. అయినా కూడా మనకి ఎన్ని వస్తాయి, ఓన్లీ 10-15 వస్తాయి. దీని వెనకల సెర్చ్ చేసిన తర్వాత 0 నుంచి 18 కిలోమీటర్లు అక్కడ లైనింగ్ లేదు, ఉత్త కెనాల్ ఉన్నది, ఎంబేమెంట్ ఉన్నది, అక్కడికి నీళ్ళు ఎక్కువ వదిలితే బ్రీచ్ అయిపోతుందని చెప్పి భయపడి అధికారులు ఓన్లీ 3000 వదిలేవాళ్ళు. అక్కడ 3000 వదిలితే ఆర్లగడ్డకు ఇకంతా లీకేజ్ పోయి మనకు వచ్చేటప్పుడు 1000-1500 కన్నా ఎక్కువ వచ్చేటి కాదు. అది పరిస్థితి. అందుకోసము డ్యామ్ ఎప్పుడు నింపలే, నీళ్ళు ఎప్పుడైనా 7 TMC కన్నా ఎప్పుడు నింపలే. ఎందుకంటే ఇది విషయం. ఇది ఆలోచించిన తర్వాత ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ను ఈ సమస్య చెప్పి, సార్ మీరు కెనాలమ్మ రావాలని చెప్పి పొద్దున్నే 7 గంటలకు బ్రహ్మసాగర్ స్టార్ట్ చేసి వెలుగోడు వరకు సాయంకాలం వరకు మీరు అందరూ తెలుసు వెలుగోడు రోడ్డు అమ్మడి కెనాలమ్మడి పోయినాం. ఎందుకంటే కెనాలమ్మడి ఎందుకు పిలిచపోయినంటే కెనాలమ్మడి ప్రత్యక్షం చూస్తే ఆ సమస్య ఏందనేది తెలుస్తుంది అని చెప్పి ఆ రోజు మన మినిస్టర్ గారిని పిలిచపోయినప్పుడు చూశారు.
చూసిన తర్వాత ఇమ్మీడియట్ మీకు ఏం కావాలో అడిగితే ఆ 0-18 కిలోమీటర్ల సమస్య ఉందని చెప్తే అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసిపోయి ఇరిగేషన్ మినిస్టర్ అందరూ కలిసి దానికి 300 కోట్లు ఆ రోజు ఎస్టిమేట్ చేపించి టెండర్ పిలవడం జరిగింది. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మన నీళ్లు వదిలిన తక్షణమే నాకు చాలా ఆనందం అనిపించింది. నేను ఈ ఫోన్ చేసిన ఎన్ని నీళ్ళు వదులుతున్నారని అడిగితే సార్ 5200 క్యూసెక్స్ నీళ్ళు వదిలినమని చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు లేదు, ఎప్పుడు చరిత్రలో ఎప్పుడైనా వదలలే. ఫస్ట్ టైం 5000 క్యూసెక్స్ నీళ్ళు వదిలినరు. ఆ నీళ్ళు వదిలిన దాని వల్ల ఈరోజు మన బార్డర్కి 2500 నుంచి 3000 వస్తాయి ఖచ్చితంగా. అది వచ్చేదాని వల్ల ఖచ్చితంగా మనకు కావాల్సిన 21 టీఎంసీ నీళ్లు మినిమం 50-60 రోజుల లోపల నింపుకోగలుగుతాం. అది నింపిన తర్వాత చెరువులకు నీళ్ళు నింపుతాం అన్నాక ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. దానికోసం ప్రణాళిక చేసిన తర్వాత ఈరోజు వచ్చాం. ఇది అదే రకంగా ఈరోజు అక్కడ 6 చెరువులు ఉన్నాయి. ఈ 6 చెరువులు కూడా శాశ్వతం జీవో ఇప్పించాం. జీవో ఇప్పించిన తర్వాత ఆ శాశ్వత నీళ్ళు కూడా ఈరోజు సార్ వదులుతారు. ఇంకా మనం మైదుకూరు సమస్యలు ఓకే, మన మైదుకూరు సమస్యలు చాలా ఉన్నాయి. సార్ దృష్టి తీసుకుపోయినా అన్ని ఇప్పుడు ఎండి ఆఫీసులో కూర్చొని ఒక అర్ధగంట కూర్చున్న తర్వాత ఆ సమస్యలని పరిష్కరిస్తారు. ఎందుకంటే అధికారులు ఆఫీసులో కూర్చుంటే చేసేది కాదు. ఇటువంటి మన కలెక్టర్ గారు ఇటువంటి వాళ్ళు వస్తే ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకోసము మన కడప జిల్లాకు వచ్చిన తర్వాత ఇటువంటి ప్రోగ్రాము ఫస్ట్ టైం మన మైదుకూరికి వచ్చారు సార్, చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మేము అడిగినాం సార్ మాకు జలార్తి రమ్మని చెప్పిన తక్షణమే ఒక్క మాటలోనే మీరు పెట్టండి నేను వస్తానని చెప్పి అంత చెప్పినటువంటి కలెక్టర్ ఎవరు లేరు. అసలు ఇంతకుముందు మా అడిగితే మాకు ఆ పని ఉంది ఈ పని ఉందని పోస్ట్మెంట్ చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మాకు నెగ్లెక్ట్ అయ్యేది. ఇప్పుడు సారు మాకన్నా ఇంట్రెస్ట్గా మేము 10:30 కంటే సార్ ఆడ 9:00 బయలుదేరు. అంటే అది పనుల మీద ఉన్నటువంటి దృష్టి. అదే రకంగా మన మల్లికార్జున సిఈ గారు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏంటి పరిస్థితి చెప్పి రివ్యూ పెట్టినా. రివ్యూ పెట్టినప్పుడు క్లియర్ కులంకుశంగా చెప్పారు ఏంది ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉంది ఎక్కడెక్కడ ఏం పరిస్థితి అని. దాని మీద కులంకుశ చేసిన తర్వాత దానికి ఏం చేయాలని చెప్పాం. బ్రహ్మసాగర్ ఉంది, బ్రహ్మసాగర్లో 96,000 ఎకరాలు ఇరిగేటర్ చేయొచ్చు కాడంలే. ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఆ రోజు కాలంలో సరిగ్గా డిజైన్ చేయలే. డిజైన్ చేసింది ఒక ఎత్తు అయితే వాళ్ళు వర్క్ చేసింది ఒక రకంగా. ఆ రోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల డిజైన్ ప్రకారం చేసింటే కానీ అన్ని ఆయకట్ పంట పండేది. ఆ రోజు చేయలే. దానికి కలెక్టర్ గారు మన సిఈ గారు ఎస్సీ గారు మేము మీటింగ్ పెట్టినప్పుడు దీనికి ఒక స్పెషల్గా సర్వే చేయాలి సార్, సర్వే చేస్తే ప్రతి ఎకరాకు అందుబాటు అని చెప్తే ఇమీడియట్గా సర్వే టీమ్ మన డిపార్ట్మెంట్ అంతా చేయలేదని చెప్పి ప్రైవేట్ టీం తీసుకొచ్చి సర్వే చేపిస్తాను. ఆ సర్వే చేసిన దానివల్ల ఎక్కడెక్కడ నీళ్ళు పోవాలా, ప్రతి ఎకరాకు సాగునీరు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఆశయం ఏంది, అభివృద్ధి కావాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా. ఈరోజు ప్రజలు కూడా మా అదృష్టం కూడా మీ ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ వర్షాలు పడకుండా కూడా ఇంత సకాల టైంలో కరెక్ట్ టైంలో ఈరోజు నీళ్ళు వచ్చినాయి. మన కేసీ కెనాల్ నీళ్ళు వదిలినాం. కేసీ కెనాల్ ఇంకా రాజులు అనకట్ట ఒకటి కట్టాలని ప్రయత్నంలో మేము అందరం ఉండం. దానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నాం. ఎవరైనా కూడా ఈరోజు ఈ పని చేసాం చరిత్రలో అనుకుంటారు. ఎందుకంటే పలాని కలెక్టర్ గారు పలాని వచ్చి ఇక్కడ ఓపెన్ చేశానని చెప్పి చరిత్ర అనుకోవాలా. అటువంటి పనులు చేసానికి మేము అందరం ముందుకు పోతాం. ప్రజలే మాకు ఆశయం, ప్రజల కోసం మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు టీఎంసీ మామూలు 21 టీఎంసీ నీళ్ళు కూడా 60 రోజుల లోపల ఖచ్చితంగా నింపుతాం. ఖచ్చితంగా ప్రజల కోసం మేము, మా ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల కోసం రైతుల కోసం ఉంది. ఇంకా ఏమేమి కావాల్సింది, ఇంకా రాజుల ఆనకట్ట ఉంది, దానికోసం కలెక్టర్ గారు ప్లస్ సిఈ గారు మేమందరం ఫైట్ చేసి మా చంద్రబాబు ముఖ్యమంత్రి దగ్గర పోయి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి అన్ని ప్రజల కోసం చేసే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎగువ కృష్ణా ప్రాంతంలో చాలా ముందుగా వర్షాలు పడిన దానివల్ల కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయినాయి. టీజీపీ సిస్టమ్లో ఉన్నటువంటి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా 17 టీఎంసీకి గాను 14 టీఎంసీ నింపి ఇప్పుడు 5000 క్యూసెక్స్ అక్కడి నుంచి మనం టీజీపీ మెయిన్ కెనాల్ ద్వారా తీసుకుంటున్నాము. కడప జిల్లా బార్డర్ నందు 2500 క్యూసెక్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇవి ఒక వారం రోజుల లోపల 3000 వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక 60 రోజుల ప్రోగ్రాంలో ఇక్కడ టీజీపీ సిస్టంలో 21 టీఎంసీ గ్యాప్ ఉంది. ఇప్పుడు స్టోరేజ్ గ్యాప్ అన్ని రిజర్వాయర్లలో కలిపి అన్నీ కూడా 60 నుంచి 65 రోజుల్లో పూర్తిగా నింపేస్తున్నాం. నింపి 100,000 ఎకరాలకు మనకు ఆల్రెడీ దీని కింద ఆయకట్టు సాగు చేసిన వీలు ఉంది. దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ పనులు ఎక్కడన్నా సిల్ట్ అయిపోయిన డిస్ట్రిబ్యూటరీ పనులు అన్నీ కూడా మేము ఒక వారం రోజుల్లో మొదలుపెట్టి దీనికి సంబంధించి ఒక 4 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కూడా శాంక్షన్, ప్రభుత్వం గారు కొత్తగా ఒక వారం రోజుల ముందు సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి డీసిల్టింగ్ పనులు ఎక్కడ టెయిల్ ఎండ్ వరకు మనం నీళ్లు తీసుకుపోవడానికి పూర్తి ఆయకట్టు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేదానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా జంగిల్ కానీ ఈ డీసిల్
రీసిల్టింగ్ పనులు పూర్తి చేస్తాము. అంతేకాకుండా దీని కింద ఉన్నటువంటి ఇక్కడ 30-35 చెరువులు మైదుకూర్ కాన్స్టిట్యున్సీ, వేరే అదర్ ఏరియాల్లో కూడా కలిపి 80 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కూడా క్యాస్కేడ్ సిస్టమ్ ద్వారా అన్ని చెరువులు కూడా పూర్తిగా నీళ్లు నింపుతాము. అదొకటి. నెక్స్ట్ అంతే నింపుతాము. దీనికి కూడా మనము మానిటరింగ్ చేయడానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో అంత డిపార్ట్మెంట్ను కెనాల్స్ పైన, రిజర్వాయర్ల పైన, డిస్ట్రిబ్యూటర్స్ పైన అలొకేట్ చేయడం జరిగింది. వీళ్ళు కంటిన్యూగా డిసెంబర్ ఈ సీజన్ అయిపోయినంత వరకు సైట్లలోనే ఉంటారు. రైతులకు చిన్న ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు నీళ్ళు కిందికి పోకపోతే వెంటనే వాళ్ళ యొక్క సమస్యను చెప్పగలిగితే వెంటనే మేము ఆ డీసీల్టీ పనులు కూడా పూర్తి చేసి లాస్ట్ ఎకరం వరకు నీళ్ళు ఇస్తామని తెలియజేస్తున్నాను. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు జూన్15వ తేదీనే ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే సార్ అన్ని ఇరిగేషన్ పైన మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి టీజీపీకి సంబంధించి, మైనర్ ఇరిగేషన్ సంబంధించి ప్రతి వర్క్ను కూడా మానిటర్ చేసి రివ్యూ చేయడం జరిగింది. అక్కడ దూరు దగ్గర దాసరపల్లి, ఇక్కడ డిఫరెంట్ గంగాయపల్లి, డిఫరెంట్ లొకేషన్లో ఈ మెయిన్ కెనాల్లో లీకేజ్లు ఎక్కువ ఉన్నాయి. వచ్చిన వాటిలో 200-300 కేసెక్స్ ఈ రాఖీ జోన్లో మన టెరైన్లో కాంటూర్లో కెనాల్ పోతున్నందున వల్ల ఎక్కువ లీకేజ్లు ఉన్నాయి. దానికి సంబంధించిన లైనింగు, వాల్స్ కట్టడము అన్నీ కూడా అన్ని ప్రపోజల్ మేము తయారు చేసినాము. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కొన్ని లిఫ్ట్ స్కీమ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. అవి కూడా ఇమీడియట్గా లిఫ్ట్ స్కీమ్ గ్రౌండ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్ పనుల్లో బ్యాలెన్స్ ఉన్న వాటికి, కొన్ని చెరువులు బ్యాలెన్స్ మిగిలిపోయిన వాటికి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ అన్ని పనులకు ఎస్టిమేట్లు రెడీ అయినాయి. వారం 10 రోజుల లోపల ఎస్టిమేట్లన్నీ ప్రభుత్వానికి పంపించి అప్రూవల్ తెచ్చిన వెంటనే పనులు చేస్తాము.